భారత్ ఇలాగే ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ T20 మ్యాచ్లో భారత జట్టు ఏకంగా 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్లో ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసేసుకుంది. మన బ్యాట్స్మెన్స్ చెలరేగడంతో ఇక ఈ యొక్క విజయం అనేది సునాయాసంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక మ్యాచ్ అనంతరం భారత జట్టు కెప్టెన్ అయిన జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈరోజు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను. ప్రతిదీ కూడా నేను ముందుగానే ప్రణాళిక వేసుకున్న పద్ధతులనే పాటిస్తూ వచ్చాను. ఈరోజు అంతా కూడా చాలా డ్రైగా అనిపించింది. ముఖ్యంగా పిచ్ అనేది అనుకూలంగా లేదేమో అనిపించింది. ఇక మ్యాచ్ జరుగుతున్న కొద్దీ నెమ్మదిస్తుందని అనిపించింది. అందుకనే మేము మొదటగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం. టాస్ గెలిచినా కూడా మేము బ్యాటింగే తీసుకునేవాళ్ళం. కానీ ఈరోజు మాకు అదృష్టం కొద్దీ ఫస్ట్ మాకు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అది చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఇక్కడ పెద్ద తలనొప్పి వచ్చిన విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్క ఆటగాడికి తుది జట్టులో ఆడాలని ఉంటుంది, కానీ అది చాలా పెద్ద తలనొప్పిగా నాకు మారింది. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఎవరిని తుది జట్టులో నుంచి తీసేయాలన్నా బాధగా అనిపిస్తూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఆడే విధానం, వాళ్ళు ఆడే తీరు అలా ఉంది. కానీ ఇక మేము విన్నింగ్ టీమ్నే ఆడించాలనుకున్నాము. అందుకని మొదటి T20 మ్యాచ్కి ఇక్కడికి పెద్దగా మార్పులు చేయలేదు. అందరం కూడా భారత జట్టుకి ఆడాలి అన్న కళతోనే క్రికెట్ మైదానంలోకి అడుగు పెడుతుంటాం. కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు అవకాశం రాకపోయినా రాబోయే మ్యాచెస్లో ఖచ్చితంగా అవకాశం వస్తుంది. కానీ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడూ కూడా ఒక ఆటగాడు ఇంత గొప్పగా ఆడతాడు, ఒక ఆటగాడు అంత గొప్పగా ఆడతాడని అంచనాలు పెట్టుకోకూడదు. అంచనాలు ఎప్పుడైతే పెట్టుకున్నామో ఖచ్చితంగా మనం నిరాశ పడతాము. మనం తెలియకుండానే ఒత్తిడికి గురవుతూ ఉంటాం. అటువంటి సమయాల్లో ఆటను సరిగ్గా ఆడలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే అలా ఏమి పెట్టుకోవద్దు. ఎవరు ఏ రకంగా ఆడాలనుకున్నారో వాళ్ళు స్వేచ్ఛగా ఆడితేనే రావాల్సిన ఫలితం రాబట్టగలం అంటూ చెప్పడం జరిగింది.